ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులతో మీట్ అవుతున్నటువంటి సందర్భం, మనం ఉపాధ్యాయులతో ఉన్నాము. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క సమయం కోసం? నేను 1996లో ఎస్ఈటీగా అపాయింట్ అయ్యాను, 2001లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాను, 2018లో వస్తుందనుకున్న ఈ ప్రమోషన్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా 2024లో రావడం జరిగింది. సో ఒక 9 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మా యొక్క ఈ కళ నెరవేరింది. సో 9 సంవత్సరాలుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పండితులు, పీఈటీలు అప్గ్రేడేషన్ సంబంధించి ఒక 20 సంవత్సరాలుగా వాళ్ళు నిరీక్షణలో ఉన్నారు. సో పండితుల పోస్టులు పండితులకే, స్కూల్ పీఈటీల పోస్టులు పీఈటీల పోస్టులు పీఈటీలకే అని చెప్పి వాళ్ళకి అప్గ్రేడేషన్ చేసి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్గా హై స్కూళ్ళలో ఒక సమాన పనికి సమాన వేతనం అనే గౌరవాన్ని కల్పిస్తూ ఇవాళ వాళ్ళు 13,000 మంది సుమారు పదోన్నతులు పొందడం కూడా హర్షణీయం. ఈ రకంగా ఒక 9 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మా అందరి యొక్క కళ నెరవేరి సుమారు 30,000 మంది ఉపాధ్యాయులు ఇవాళ వివిధ రకాల క్యాడర్ల పదోన్నతులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మా సంఘం తరఫున వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటుగా హెడ్మాస్టర్గా పదోన్నతి పొందినటువంటి శంకర్ గారు కూడా ఉన్నారు. సార్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది పదోన్నతి పొందిన తర్వాత? గత 20 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. దాదాపు గత 10 సంవత్సరాల కిందట చూసినట్లయితే ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను దగ్గరికి రానిచ్చినటువంటి సందర్భాలు లేవు. అంటే ఈ ప్రభుత్వం రాగానే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పదోన్నతుల కోసం ఇవాళ దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దొరకడమే కాకుండా ముఖ్యంగా ఇంట్లో గర్వించేది ఏంటంటే ఒకసారి పదోన్నతి ఇచ్చిన తర్వాత వెంటనే నాటి బిల్డింగ్ ఇచ్చినప్పటికి కూడా మరీ వెంటనే ఆ ఖాళీలు కూడా భర్తీ చేయాలి, అందరికీ చెందాలని చెప్పేసి రెండోసారి కూడా ఇచ్చి ఇవాళ ఆ సందర్భంగా నాకు పదోన్నతి అనేది దొరికింది. కాబట్టి ఈ సందర్భం ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా హైదరాబాద్ జిల్లా పక్షాన, మా సొంతంగా నా పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతమందికి ప్రమోషన్స్ రావడం జరిగింది మీ చుట్టూ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు? మా మండలంలో చూసినట్లయితే దాదాపుగా 40 నుంచి 45 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చినాయి. అందులో పిఎస్హెచ్ఎంగా, మరి పిఎస్హెచ్ఎంగా, ఎస్ఏగా, ఇట్లా రకరకాల పదోన్నతులు అనేటువంటి రావడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.